జగన్ ప్రభుత్వానికి ఓటు వద్దని చెప్తున్నారు? అబ్సల్యూట్లీ. ఈ ప్రభుత్వంలో హత్య రాజకీయాలు ఉండకూడదండి ఎప్పుడు కానీ. యూ డోంట్ వాంట్ యువర్ మర్డరర్స్ టు బీ రూలింగ్ యూ. యూ నీడ్ అ హెల్దీ డెమోక్రసీ. యూ నీడ్ అ డెమోక్రసీ దట్ విల్ హెల్ప్ ఇంప్రూవ్ ద సొసైటీ. యూ నీడ్ డెమోక్రసీ దట్ విల్ హెల్ప్ అప్లిఫ్ట్ ద సొసైటీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అండ్ ఐఎమ్ స్పెసిఫిక్లీ రిక్వెస్టింగ్, ఎస్ ప్లీజ్ డు నాట్ ఓట్ అండ్ బ్రింగ్ మై బ్రదర్స్ పార్టీ బ్యాక్ ఇన్ టు పవర్. ఇఫ్ దట్ హ్యాపన్స్ దెన్ దెర్ ఇస్ నో హోప్ ఫర్ జస్టిస్. ప్రజలకు అందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మా అన్న పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్ వేయద్దండి. ఇంత వంచన చేసిన పార్టీ, మోసం చేసిన పార్టీ తన వాళ్ళకి, తన తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓట్ వేయండి. మీ ఫాదర్ హత్యలో ఉన్న వాళ్ళని రక్షిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? లేదు, ఆయన పాత్ర కూడా వెనక ఉండొచ్చని మీరు అనుమానిస్తున్నారు? ఇప్పటి వరకు సిబిఐ విచారణలో అక్యూస్డ్లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళని రక్షిస్తున్నారు. ఆయన పాత్ర ఉందా లేదా నేను చెప్పకూడదు. సిబిఐ ఆ విచారణ అయితే చేయాలి. వాళ్ళ పేర్లు వచ్చినాయి, విచారించండి. ఉంటే బయట పెట్టండి, లేకుంటే వదిలేయండి. I'm not here to say who did, whether they've done it or not. It's up to the CBI and they have to complete the investigation. CBI దాఖలు చేసినటువంటి అఫిడవిట్స్ లో కానీ కొండ్రో కానీ వీటిలో చాలా అంశాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చినాయి, కానీ ఆ తర్వాత యాక్షన్ ఉండట్లేదు. ఎందుకని, ఏం జరుగుతుంది మీకున్న సమాచారం ప్రకారం? ఎగ్జాక్ట్లీ, అదే నా బాధ కూడా. అన్ని చోట్ల ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది కదా, విట్నెసెస్ అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. నా భయం అంతా ఇట్లా ఇప్పుడు 11 కేసులు ఉన్నాయి, ఇది 12 కేసు అవుతుంది అన్నటప్పుడు అట్లానే ఇది కూడా కాకూడదు. ఇదే గవర్నమెంట్ మళ్ళీ వస్తే ఇట్ విల్ బికమ్ లైక్ దట్. సో అందుకే యూ నీడ్ టు క్లోజ్ దిస్. దిస్ గవర్నమెంట్ షుడ్ నాట్ కమ్ బ్యాక్ సో దట్ ది కేస్ విల్ మూవ్ ఫార్వర్డ్. బికాస్ ఇప్పుడు మీరు అందరూ అనుకుంటుండొచ్చు, ఇప్పుడు అవినాష్ కానీ బెయిల్ మీద ఉన్నాడు, మీళ్ళ వాళ్ళందరూ జైల్లో ఉండొచ్చు ఉన్నారు కదా. దే హ్యావ్ నాట్ బీన్ కన్విక్టెడ్. ఒకసారి బెయిల్ మీద వస్తే మొత్తం విట్నెసెస్ని అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు. ఇప్పుడే ఆల్రెడీ ఒక చీఫ్ సెక్రటరీని, ఒక అప్రూవర్నే ఇంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? మా మీద కేసులు పెడుతున్నారు. సో ఈ కేసు క్లోజ్ అవ్వాలి అంటే, ట్రయల్ కంప్లీట్ కావాలి అంటే కదా యు నీడ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్. అదర్వైజ్ ఇప్పుడు 12 ఏళ్ళు అయిందా, 11 కేసులు బట్టి ఇంకా ఎక్కువైపోయిందా? ట్రయల్ కూడా మొదలు పెట్టలేదు దాంట్లో. అట్లా ఇది కూడా అవుతుంది. ఐ డోంట్ వాంట్ ఇట్ టు బీ లైక్ దట్. అవినాష్ రెడ్డి యాంటిసిపేటెడ్ బెయిల్ ని సిబిఐ సుప్రీం కోర్టులో కూడా ఛాలెంజ్ చేయలేదు. దాని వెనక ఏముంది అనుకో, మీరే పోరాడాల్సి వచ్చింది దాని గురించి. ఎగ్జాక్ట్లీ. మరి సిబిఐ ఎందుకంత సెలెక్టివ్గా బిహేవ్ చేస్తుంది, దాని వెనక ఎవరు ఉన్నారని? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఐ హ్యావ్. నాకు కూడా ఇదే క్వశ్చన్స్ ఉన్నాయి. సిబిఐ ఎందుకు చేయడం లేదు? చెయ్యాలి, ఎందుకు చేయట్లేదు? కొంతవరకు చేస్తున్నారు, కొంతవరకు మళ్ళీ ఆగిపోతున్నారు. ఎందుకు ముందుకెళ్ళాలి? వాళ్ళకున్న ప్రెషర్స్ ఏంటో నాకు తెలియదు. ఢిల్లీ సపోర్ట్ ఉందా తెలియదు. ప్రూఫ్ లేకుండా నేనేమి అలిగేషన్స్ చేయకూడదండి. సంథింగ్ ఎక్కడో బ్లాక్స్ అయితే పడుతున్నాయి.